అందరికీ నమస్కారం. ఉగాది పండుగ శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో తులరాశి వారికి సంబంధించిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే కనుక, ఈ 2024 సంవత్సరంలో రాబోతున్న శ్రీక్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు, ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో ఈ సంవత్సరం ఎంతో ఉన్నతంగా ఉండబోతోంది. లగ్న వ్యయాలలో కేతుగ్రహ సంచారం, షష్ఠ సప్తమాలలో గురు రాహువుల సంచారం, పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎక్కడికి వెళ్లినా కూడా గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యానుకూలత సాధించుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా అయినా మీకు అనుకూలంగా పూర్తవుతాయి. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మంచి ప్రఖ్యాతిని పొందుతాయి. సాంస్కృతిక క్రీడా రంగాలలో ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నీచ రాజకీయాలు మనస్తాపాన్ని కలిగించిన ఆ తర్వాత వాటి నుంచి బయటపడతారు. జీవితంలో ఉన్నతంగా ఉండేందుకు నైతిక ధర్మానికి కట్టుబడి ఉంటారు. పాల ఉత్పత్తులు, సత్సంబంధమైన వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. గతంలో చేసిన పొదుపు పథకాలు ఎంతగానో అవసరానికి వస్తాయి. ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందుతారు. బంధువర్గంలో పదే పదే మీ నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్లు విసిగించడం మొదలు పెడతారు. రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయి. మొండి ధైర్యంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. దీపారాధన చేసే కుందిలో 2 చుక్కల పరిమళ గంధం వేసి దీపారాధన చేస్తారు. వైరవర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది మీకు సత్ఫలితాలని ఇస్తుంది. శుభకార్యాల విషయంలో కార్యానుకూలత కోసం ప్రయత్నిస్తారు. ఫైనాన్స్ స్కీమ్లు, లక్కీ డ్రాలు, పేర్లు, ఇంకా షేర్లు, కోడిపందాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. రుణాలు ఇచ్చుకునేటప్పుడు ఇంకా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి తులరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తగా ఉండడం, ఇంకా కొన్ని విషయాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దొంగలని తెలిసినా కూడా చర్య తీసుకోలేని పరిస్థితులు మీ చుట్టూ ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమంలో, కొన్ని ఇబ్బందులను, సాంకేతిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఉద్యోగ పరంగా సంస్థ నుంచి ఒకరిని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని, మీపై ఒక దుష్ప్రభావం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తిన పడతాయి. వ్యాపారంలో రొటేషన్ బావున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన లాభాలు రావు. ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా ఈ సమయంలో కొంత మానసిక ఉద్రేకానికి లోనవుతారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారికి తీసుకొస్తారు. టీమ్ స్పిరిట్తో మంచి ఫలితాలు సాధించుకుంటారు. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో పెట్టుకోలేరు. ఇక మీ ఆరోగ్యం విషయంలో మీరు కాస్త ఆందోళన కనిపించినా మీకున్న యోగ్యాభ్యాసాలు, ఇంకా మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇంకా ఉన్నతంగా ఉండాలనుకుంటారు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైన దాన ధర్మాలు చేస్తారు. పెళ్లి ముందా, చదువు ముందా అనే సమస్య మీ ముందు ఏర్పడుతుంది. ఈ విషయంలో పెద్దల మాట వినరు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికి
అందరికీ మీరు నచ్చుతారు గాని మీకు మాత్రం ఎవరూ నచ్చరు. ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలం కలిపి దీపారాధన చేయండి. ఈఎన్టీ సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. ఇంకా తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పని చేయరు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా ద్వితీయార్థంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలను సాధించుకుంటారు. తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి పని మీ కష్టానికి తగినట్లుగానే ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఆత్మీయ వర్గం విదేశాల్లో చేరపడతారు. మీకు అన్ని విధాలా వారు అందుబాటులో ఉంటారు. దీంతోపాటుగా బ్యూటీ పార్లర్లు, డిజైనింగ్, వస్త్ర వ్యాపారం సంబంధించిన వ్యాపారాలు మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ సామ్రాణి ధూపం వేయండి. వృత్తి ఉద్యోగ పరంగా బాధ్యతల వల్ల న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. అధికారం చేతుల్లో ఉన్నా సహాయం చేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, గ్రహబాధలు నశించడానికి త్రిశూలను ఉపయోగించండి. మానసికంగా సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్లని ప్రేమగా చూస్తారు. సహోదర సహోదరి వర్గాన్ని కూడా ఆదరించడం జరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇక మీ తోడబుట్టిన వాళ్లతో మీరు ఎంతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇక ధర్మాన్ని వదిలేస్తే భగవంతుడు మనల్ని కూడా వదిలేస్తాడన్న ప్రగాఢ నమ్మకం మీలో ఉంటుంది. ఇదే రకమైన బుద్ధి అందరికీ ఉంటే దేశం అంత బాగుంటుందో కదా అని ఆలోచన కూడా కలుగుతుంది. ఫైనాన్స్ మరియు చిట్టీల వ్యాపారం పెడితే మాత్రం దివాళా తీస్తారు. జాగ్రత్తగా ఉండాలి. క్రీడారంగంలో మంచి ప్రతిభా పాఠవాలు చూపించిన కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాల వల్ల మీకు లభించాల్సిన ఖ్యాతి, అవార్డులు, రివార్డులు లభించవు. చలనచిత్ర రంగంలో, టీవీ రంగంలో బాగా అవకాశాలు వస్తాయి. పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక విషయంలో మీరు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కీలకమైన సమయంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. మీ శత్రువర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెప్తారు. అవార్డులు, రివార్డులు మీ దగ్గరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి గడిచిన సంవత్సరం కన్నా ఈ 2024 శ్రీక్రోధినామ సంవత్సరం ఎంతో బాగా కలిసొస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చేయవలసిన పనల్లా ఒకటి, అదేంటి అంటే మీ గ్రహాధిపతి శుక్రుడు. కాబట్టి మీ శుక్రగ్రహానికి మీరు తగిన ప్రతిఫలాలు చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి శుభయోగాలు మీకు కలుగుతాయి. దీంతోపాటుగా తులారాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్యునికి నమస్కారాలు చేసి ఇంకా సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ప్రయోజనాలు మీకు దక్కుతాయి. దీంతోపాటుగా మీరు అనుకున్నది సాధించాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.